ఓషో సంభోగం నుండి సమాధి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు నేను ఫస్ట్ చదివిన పుస్తకం అయింది అది అది నేను ఇంకా ఆ పుస్తకం చదివి ఇంకా ఆయన బుక్స్ ఏం చదవలేదు నాకు మొత్తం అర్థమైంది ఆయన ఆయన యొక్క కాన్సెప్ట్ పక్కన పెట్టేసినాక నేను మీకు కూడా చెప్తున్నా ఓషో పుస్తకాలు మీరు చదవకండి ఎందుకు చెప్తున్నాను అంటే యూ విల్ బి ట్రావెల్ ద నెగిటివ్ డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ అది ఎందుకు జీవాత్మల వెంట నువ్వు పరుగులు తీయడం కాదు ప్రపంచం వెంట నువ్వు వెంటబడ్డం కాదు శివుని వెంటబడు గురువు వెంటబడు అదే ఆ స్పిరిచువాలిటీ ఒక సిద్ధ గురువు ఉన్నాడా నీ ప్రాణాన్ని బలిదానం చేసే అంతేగాని నువ్వు ఏ విధంగా నమ్ముతావు యోగా మాస్టర్ని ఎందుకు నేను ఆ విధంగా హెచ్చరించాను నువ్వు నీకు ఏం రైట్ ఉందాయా పనిచేయడానికన్నా నేను నీకు సిద్ధత్వం ఉంటే అది నీ ఇష్టం అందుకే గురువు అనుమతి లేకుండా ఏ గ్రంథాలు చదవరాదు ఏ ప్రవచనాలు వినరాదు ఓషో కొన్ని విషయాలు చెప్పినవి మంచివి కానీ ఆ మంచి విషయాల్లో కూడా ఇదిగో విషపూరితమైనటువంటి కాన్సెప్ట్స్ సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వు మంచి తీసుకోవు చెడు మాత్రం తీసుకుంటావు అయిపోయింది నీ నీ యొక్క రూట్ మారిపోతుంది